ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య నాలుగవ సోమవారము మనము అబ్షాలోము బారి నుండి పారిపోవుదము ప్రభువే సీమీని దావీదుని శపింపుమని పురికొల్పనేమో మొదటి పఠనము సమూవేలు రెండవ గ్రంథము పదహైదవ అధ్యాయము పద్మూడవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు ముప్పైవ వచనము మరియు పదహారవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదమూడవ వచనం వరకు మొదటి పఠనము సమూవేలు రెండవ గ్రంథము పదహైదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు ముప్పైవ వచనము మరియు పదహారవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదమూడవ వచనం వరకు ఆ దినములలో పరిచారకుడు దావీదు నొద్దకు వచ్చి ఇజ్రాయెలీలు అబ్షాలోము పక్షమున చేరిపోయిరని చెప్పెను దావీదు ఎరుషలేముననున్న తన పరిజనులతో మనము వెంటనే పారిపోవదము లేదేని అబ్షాలోము భారి నుండి తప్పించుకోజాలము మీరు వెంటనే సిద్ధము కావలెను అతడు హారాతుగా దాడి చేసి మనలను ఓడించి నగరమును కత్తి వాదరకు ఎరచేయవచ్చును అనెను దావీదు ఒలీవు కొండ మీదుగా ఎక్కిపోయెను అతడు తలమీద ముసుగు వేసుకొని ఏడ్చుచు వట్టి కాళ్ళతో నడచిపోయెను అతని అనుచరులు తలపై ముసుగు వేసుకొని కన్నీరు కార్చుచు కొండ మీదుగా వెడలిపోయిరి దావీదు బహురీము చేరెను సౌలు గోత్రమునకు చెందిన గేరా కుమారుడు షీమి పట్టణము వెడలి వచ్చి దావీదును శపింప మొదలెడెను అతడు దావీదు మీద అతని పరిజనము మీద రాళ్లు రువ్వెను సైనికులు యోధులు దావీదునకు ఇరువైపులా ఉండిరి అతని పొగరు తగ్గలేదు షీమి నీవు నెత్తునొలికించిన దుర్మార్గుడవు శీఘ్రమే ఇట నుండి పొమ్ము నీవు సౌలు రాజ్యమును అపహరించితివి అతని కుమారులను రూపుమాపితివి కావున నేడు యావే నీపై పగ తీర్చుకొనెను నీవు దోచుకొనిన రాజ్యమును నీ కుమారుడు అబ్షాలోము వశము చేసెను నీవు రక్తపాతము కొడిగట్టితివి కనుక నీ అపరాధమే నిన్నిప్పుడు నాశనము చేసినది అని దావీదును చెడదిట్టెను ఆ తిట్లాలించి సెరూయా పుత్రుడు అభిషాయి రాజుతో ఈ సచ్చిన కుక్క ఏలికను శించుటయా ప్రభువు సెలవిచ్చిన నేను వీని తల నెగరగొట్టెదను అనెను కానీ రాజు మనము ఇతని మాటలు పట్టించుకోనేలా వానిని శపింపనిమ్ము ఒకవేళ ప్రభువే ఇతనికి దావీదును శపింపమని చెప్పనేమో వలదనుటకు మనమెవ్వరము అని పలికెను దావీదు అభిషయితో పరిజనులతో నా కడుపున పుట్టిన బిడ్డడే నా ప్రాణములు తీయగోరుచున్నాడు ఇక ఈ బెన్యామినీయుడు ఊరకుండున ప్రభువే సీమీనిట్లు పురికెల్పనేమో ఇతనిని శప్పింపనిండు ఒకవేళ యావే నా ధైన్యమును గుర్తించి ఇతని తిట్లకు మారుగా నాకు దీవెనలు ఇచ్చునేమో అని పలికెను దావీదు అతని అనుచరులు సాగిపోయిరి కానీ షీమి దావీదుపై రాళ్ళు రువ్వుచూ శపించుచు దుమ్మెత్తిపోయిచూ కొండపక్కగా కదలిపోయెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు లెమ్ము దేవ నన్ను కాపాడుము ఈ నాటి సువిశేషము పునీత్ మార్కు గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఇరవైయవ వచనము వరకు పిదుపవారు సరసునకు ఆవలనున్న గెరసేనుల దేశము చేరిరి యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యము పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి ఆయన ఎద్దుకు వచ్చెను సమాధులలో నివసించుచున్న వానిని గొలుసులతో కూడా బంధింప ఎవరికి సాధ్యము కాకుండెను అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాళ్ళూ సేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను తెంపివేయుచుండెను కనుక వాడు ఎవరికి సాధ్యము కాకపోయెను ఇట్లు వాడు రేయింబవళ్లు సమాధులయందు కొండ కోనలయందు నివసించుచు అరచుచుండెను పలుగురాళ్లతో తనను తాను గాయపరుచుకొనుచుండెను వాడు దూరము నుండియే ఏసును చూచి పరిగెత్తుకొని వచ్చి పాదములపైబడి ఎలుగెత్తి సర్వోన్నతుడవగు దేవుని కుమారా యేసు నా జోలి నీకేలా నన్ను హింసింపవలదు దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టెను ఓరి అపవిత్రాత్మ వీని నుండి వెడిలిపమ్ము అని ఆయన శాసించినందున అతడిట్లు మొరపెట్టెను పిమ్మట ఆయన నీ పేరేమి అని వానిని ప్రశ్నించెను వాడు అందుకు నా పేరు దళము ఎందుకనగా మేము అనేకులము అని జవాబిచ్చెను మమ్మీ దేశము నుండి తరిమివేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనెను అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయిచుండెను మమ్ము అందరినీ ఆ పందుల మందలలో ప్రవేశింప అనుమతి దయచేయుడు అని ఆ దయ్యములు ఆయనను ప్రార్థించెను ఆయన అట్లే అనుమతించెను అంతటా ఆ భూతములు ఆ పందులలో ప్రవేశించెను రమారమి వేల సంఖ్య గల ఆ మంద నిట్ట మిట్ట నుండి సరస్సులో పడి మునిగి ఊపిరాడక చచ్చెను అప్పుడు పందులను మేపు వారు పరిగెత్తి పట్టణములలో పరిసర పల్లెపట్టులలో ఈ సమాచారమును ప్రచారము చేసిరి ఆ దృశ్యమును చూడ జనులు గుమిగూడి వచ్చిరి దయ్యము పట్టిన వాడు వస్త్రములు ధరించి స్వస్థతుడై కూర్చుండియుండుట చూచి వారు భయపడిరి పందుల వృత్తాంతమును దయ్యములు పట్టిన వాని కథను విని చూచిన వారు ఇతరులకు దానిని తెలియచేసిరి తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనను ప్రార్థించిరి అంతట యేసు నెక్కుచుండగా నన్ను మీ వెంట రానిండు అని దయ్యము పట్టినవాడు ప్రార్థించెను అందుకు ఆయన సమ్మతింపక నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దుకు వెళ్ళి ప్రభువు నిన్ను కనికిరించి నీకు చేసిన మేలును గురించి వారికి తెలియచెప్పుము అని వాణిని ఆజ్ఞాపించును వాడు వెళ్ళి యేసు తనకు చేసిన ఉపకారమును గుర్చి దికపోలి అనగా పది పటనములు ప్రాంతమున ప్రకటింపసాగెను అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక